పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత వరకు ఉండబోతుంది మూవీలో పవన్ కళ్యాణ్ అంటే మా దేశం వరకు 45 మినిట్స్ ఎంత అంటారు సేపు ఉంటదంటారు అంత ఉంటది అంటారు మేబీ ఒక బాగుండునే చాలు రికార్డ్స్ పక్కా రికార్డ్ పక్కా ఏపీసీఏ పవన్ కళ్యాణ్ చాలా బాగా తీశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఎక్స్పెక్ట్ నేను మలయాళం నుంచి చూసిన రీమేక్ దానికి మించిందంటే జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంది టాలీవుడ్ కింగ్స్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కాంబినేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మించిపోద్ది హాలీవుడ్ ఇంకా స్మాష్ ఒక్కసారి మీ ఇమేజిన్ చేసుకోండి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ వస్తే ఎలా ఉంటుంది ప్రపంచం వణికిపోద్ది ఇక్కడ జనసేన ఫ్యాన్స్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇద్దరు అదే ఇద్దరు నాకు తెలుసు జాతికి ఇండిగలను ప్లీజ్ ఇలా అద్దాలు ఎరుగొట్టేలా ఎవరు వచ్చిన సాయుధం దోశ వస్తున్నాయి ఇంత రేంజ్ ఉన్న పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారండి స్టేజ్ స్టేట్ ఇంకా అయిపోద్ది అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు కొంచెం స్పేస్ అవ్వడానికి ఇలా నడుస్తారు ఇప్పుడు సాయుధం దోశ నడవడానికి చాలా ఇబ్బంది అయిపోయారు ఎక్కడ సాయుధం దోశ ఏ ఈవెంట్కైనా వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి జాతికి వాళ్ళ స్పేస్ ఇద్దరు సమానంగా యాక్ట్ చేశారు సాయుధరామ్ దేశ కళ్యాణ్ బాబే వెయిటింగ్ ఫర్ 28 సినిమా బెన్ఫిట్స్ లో కేల్తారు మేడం పక్కాగా టికెట్ ఎలాగ సంపాదించుకొని సంఘసార్థ మానసు కేల్తారు మేడం ట్రైలర్ బొర్ర పాడు మేడం బొర్ర టికెట్లు సాయి ధరం చూడ బాగా యాక్ట్ చేశారండి ఇద్దరు ఫ్రెండ్షిప్ లాగా ట్రిపుల్ ఆర్ అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగుంది అలాగే యాక్ట్ చేశారు మేడం సినిమా బొర్ర పాడు మేడం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంతసేపు ఉండబోతుంది ఉండదు మేడం 5 మినిట్స్ అలాగే ఉన్నాం ఇక ఎక్కువసేపు ఉండదు మేడం సినిమా పవన్ కళ్యాణ్ బొర్ర పాడు మేడం పవన్ కళ్యాణ్ చూడాలి మేడం వెయిటింగ్ ఫర్ 28 28 మార్నింగ్ బెన్ఫిట్స్ లో కేల్తారు మేడం సంఘసార్థ థియేటర్ కి వెళ్ళి కాగితాలు వేస్తారు మేడం బాబాయ్ ధన్యవాదాలు జై పవర్ స్టార్ ట్రైలర్ ఎలా ఉంది ట్రైలర్ చాలా సూపర్ గా ఉంది అసలు పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో అంటే మళ్ళీ మాస్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూసాను అనుకోలా ఆ జల్సా స్టైల్ మాత్రం సూపర్ గా ఉంది మ్యాన్ అల్లుడు తోటి పవన్ కళ్యాణ్ చేయడం మీకు ఎలా ఉంది అర్థం కాదు సాయిధరం తేజ్ మ్యాన్ అల్లుడు కదా మ్యాన్ అల్లుడు తోటి చేయడం పవన్ కళ్యాణ్ ఒక్కటి చేసేనే తెరలు చినిగిపోతాయి ఇంకా అల్లుడు వస్తే థియేటర్ లో బద్దరిల్లిపోతాయి అది ఇంకా చరణ్ అను పవన్ కళ్యాణ్ చేసే కనుక అసలు ఏమైంది అంటే ఒక భూకంపం ఒక సునామీ వచ్చింది చూసారా అలా వచ్చింది ఆల్రెడీ ఇక్కడ అద్దాలు వైలిపోయినా ఇప్పుడు మీరు చూసుంటారు జస్ట్ ట్రైలర్ కి రేంజ్ లో ఉంది సినిమా పడితే ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి మీ ఊహలకే వదిలేస్తున్నా